స్వాగతం నేను వరజామధు మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత అర్ధరాత్రి నుంచి సెక్రటరీట్ కూల్చడం ప్రారంభించింది ఒకవైపు రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువగా చేసినా కూడా రోజుకి 2000 కేసులు వస్తుంటే కరోనా పై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నారా అని ప్రజలంతా ఒకవైపు అడుగుతుంటే మరోవైపు సెక్రటరీట్ కూల్చివేతను ప్రారంభించారని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి నూతన సెక్రటరీట్ కట్టుకోవాలనే ఆలోచన తపన ఉంటే దానికి సమయం సందర్భం అంటూ ఉంటుంది ప్రపంచమంతా కరోనా బారిన పడి ఇబ్బందికర పరిస్థితులలో ఉంటే రోజు రెక్కడితే కానీ డొక్కడని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగస్తులకు సగం జీతాలు చెల్లిస్తుంటే ఈ సమయంలో నూతన సెక్రటరీట్ నిర్మాణం అవసరమా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి తెలంగాణకి ప్రగతి భవన్ పేరు మీద సెక్రటరీట్ పేరు మీద ఇలా అన్ని పాత కట్టడాలు కూల్చివేస్తూ కొత్తవి కట్టుకుంటూ తానేదో నూతన తెలంగాణ నిర్మాణం చేస్తున్నానని చెప్పుకోవడానికి చేసే ఈ ప్రయత్నం ప్రజాధనం దుర్వినియోగం తప్ప వేరొకటి కాదు ఇప్పటికే 2,90,000 కోట్లు అప్పు అయింది మళ్ళీ కొత్తగా 150,000 కోట్లు అప్పు తీసుకొని ఈ తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలో దించి మొత్తం వ్యవస్థనే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత అర్ధరాత్రి నుంచి సెక్రటరీని కూల్చడం ప్రారంభించింది తెలంగాణ ప్రజలందరూ ఈ అంశాన్ని గమనించాలని కోరుతా ఉన్నాను ఒకవైపు రాష్ట్రంలో కరోనా రోజు 2000 పాజిటివ్ కేసులు తక్కువ టెస్టులు చేసినప్పటికీ కూడా వస్తూ ఉంటుంటే ఆ కరోనా పైన చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వేరీస్ కేసీఆర్ అనే ఒకవైపు ప్రజలంతా ఎక్కడ ఉన్నారని అడిగేటువంటి పరిస్థితులలో సడన్గా ముఖ్యమంత్రి గారు సెక్రటరీ కూలగొట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినాడు ముఖ్యమంత్రి గారు నూతన సెక్రటరీ కట్టుకోవాలనే ఆలోచన కట్టుకోవాలనేటువంటి తపన ఉంటే దానికి సమయము సందర్భం ఉంటుంది కానీ ఇప్పుడు రాష్ట్రమంతా దేశమంతా ప్రపంచమంతా కరోనా బారిన పడి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక అనేక పరిస్థితులలో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చేటువంటి పరిస్థితులలో నూతన సెక్రటరీట్ అవసరమా అని తెలంగాణ ప్రజలు సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకవైపు కరోనా పడుతుంటే కరోనా కాకరకాయ అన్న మీరు దాని తర్వాత మిలిటరీని చూస్తామని కరోనాతో సహజీవనం చేయాలంటున్న మీరు ఇవాళ మీరు కరోనాతో సహజీవనం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం ఎందుకు ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకవైపేమో ప్రగతి భవన్ పేరు మీద మరొక వైపేమో సెక్రటరీ పేరు మీద ఇలా అన్ని పాత కట్టడాలు కూల్చివేస్తూ కొత్తవి కట్టుకుంటూ తానేదో ఈ తెలంగాణను నిర్మాణం చేసినామని చెప్పుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం